సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. మరి ఆవకాయ ఆంజనేయ అనుదీప్ మాట్లాడతారు ఇప్పుడు. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ అండి అందరికి. నా జర్నీలో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా అలా ఫస్ట్ గేరిసి అలా వదిలేడు ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్. నా మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్షన్ ఒక బైక్కి ఫస్ట్ గేర్ వేసావు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ గివ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సినిమా రిలీజ్ అయ్యాక చాలా చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు ఆవకాయ సాంగ్ గురించి. సో చాలా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఎప్పుడు థియేటర్లో అసలు మనం వర్క్ చేసిన బేసిక్గా చిన్న కోరస్ పాడినా కూడా ఆ పాట థియేటర్లో వస్తుంటే నేను చాలాసార్లు ఎంజాయ్ చేస్తాను. జనాలందరూ అరుస్తుంటే అబ్బా ఈ పాటకు నేను వర్క్ చేశాను కానీ ఈ సినిమాకి నేను వర్క్ చేశాను అని చాలా ఎంజాయ్ చేశాను. సో ఈ పాటకి నేను చాలా చాలా ఎక్కువ ఎంజాయ్ చేశాను అనమాట యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా. సో ఐ హోప్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ తేజ, వండర్ఫుల్ జాబ్, చాలా మంచిగా ఉంది సినిమా. యూ డిడ్ రియలీ గ్రేట్ అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద టెక్నీషియన్స్ హూ వర్క్ ఫర్ దిస్ మూవీ. అండ్ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు యు ఆర్ రియలీ బ్లెస్డ్ టు వర్క్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ మై మ్యూజిషియన్స్ నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ జర్నీలో. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ. అంతేనా, పాట పాడకపోతే ఎలా, మాటలు ఎలాగూ రావట్లేదు ఆనందంలో, కనీసం పాట రావాలి కదా. ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు సూడరయ్యా, శక్తినంతా కూడగట్టి చెట్టు దిలిపినాడు అంజయ్య. ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు సూడరయ్యా, శక్తినంతా కూడగట్టి చెట్టు దులిపినాడు అంజయ్య. అంజనాద్రి హనుమంతో నీ శక్తి లెక్క ఉప్పెనంతో. థ్యాంక్ యూ. వావ్ బ్యూటిఫుల్. ప్రశాంత్ వర్మ గారు ఎదురు చూస్తున్నామండి పాటలు అన్నిటికోసం.